ఇప్పుడు వాళ్ళు 27వ తారీఖు ఏదో వాళ్ళ ప్లీనరీలు అయిపోయాక పిలుస్తామన్నారు. స్టిల్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దేర్ కాల్. వాళ్ళు విలవపోతే సోమవారం తర్వాత మేమే పోవాలా, నోటీస్ ఇవ్వాలా, ఏ రకంగా చేయాలనేది ఆలోచిస్తా. నేను అందుకనే చెప్పిన, యదా రాజా తదా ప్రజ. రాజు వద్దన్న తర్వాత ఇక కింద వాళ్ళు ఎందుకు పనిచేస్తారు? నేను అదే అడుగుతా ఉన్నా, ఈటల రాజేందర్ గారు అనేటువంటి ఒక బీసీ బిడ్డకు ఒక న్యాయం ఎందుకు? ఎవరో ఇచ్చారు కదా కంప్లైంట్, ఎమ్మెల్యేలు ఇవ్వలేదు కదా, ఎవరో కొంతమంది రైతు బిడ్డలు ఇచ్చిర్రు అని చెప్పి రాత్రి రాత్రి ఎఫ్ఐఆర్ చేసిర్రు, రాత్రి రాత్రి ఆగమాగం చేసిర్రు. ఈయన సాక్షాత్ ఒక ఎమ్మెల్యేని, మీ ఊరు పక్క ఊరు ఎమ్మెల్యేని, ఒక ఎమ్మెల్యే ఇచ్చినటువంటి కంప్లైంట్కి ఈ మాత్రం కూడా విలువ లేదంటే మీరు ప్రభుత్వాన్ని ఎటువైపు నడపదలుచుకోరు అనేది ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. అంటే వారి పర్మిషన్ తోటే ఒకవేళ అవినీతి అనేది కంటిన్యూ చేయదలుచుకుంటే తెలంగాణ సమాజం మీద ఆలోచించుకోవాలి. దళిత బంధులో కూడా లంచం తీసుకుంటే నేను ఉపేక్షిస్తానంటే నా మానస పుత్రిక, అసలు నేను దళిత బంధు ఎందుకు పెడుతున్నా? డౌన్ ట్రేడర్లో ఉన్నటువంటి పబ్లిక్ అందరినీ అప్లిఫ్ట్ చేస్తా అన్నావు. నువ్వు అంత గొప్పగా చెప్పి హుజురాబాద్ లో గంట స్పీచ్ ఇచ్చి దళిత బంధును అంత గొప్పగా అభివర్ణించిన దళిత బంధుల్నే మీ వాళ్ళు లంచాలు తీసుకుంటున్నారు అంటే సారు ఇక దేన్ని వదిలిపెడతారు చూడురి. అందుకని ఒకసారి ముఖ్యమంత్రి గారు నిన్న మీరు మాట్లాడినటువంటి మాటల్ని తిరిగి పునరావలోకనం చేసుకోండి. మీ ముందున్నటువంటి ఏజెన్సీస్ ని ఇన్వోక్ చేయండి. తప్పు చేసింది తనయుడా తనయ అని చూడకుండా శిక్షించండి, లేకపోతే తెలంగాణ సమాజం మిమ్మల్ని శిక్షిస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను ఆయనకు తెలియజేయదలుచుకున్నాను. నేను చెప్పిన మీకు ఆ రోజు వారు పిలుస్తానంగానే నేనే కాల్ చేసి ప్రయత్నం చేసిన వారి మొబైల్ నెంబర్ కని. నేను ఆ తర్వాత కూడా చాలా ఆరోపణలు చేసిన, ఇంకా దానికి సంబంధించి ఇంకొన్ని సాక్ష్యాలు ఆధారాలు రెడీగా చేస్తా ఉన్నాం. ఎదురు చూస్తాం ఈ నెలంతా అయిపోయేదాకా వారు పిలుస్తారేమో అని. పిలవకపోతే మళ్ళీ వస్తాను నేను, మరికొన్ని సాక్ష్యాలు ఆధారాలు తీసుకొని మీ ముందుకు వస్తా. జిల్లా కలెక్టర్ గారి దగ్గర పోదాం అందరం కలిసి. అంటే ఏ దేశం దాటినటువంటి ఎల్లలు, ఈ దేశ ఎల్లలు దాటి బయటికి పోయినటువంటి మనీ లాండరింగ్ విషయం లోపల నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. కాబట్టి కంప్లైంట్స్ చేశాం, దానికి సంబంధించి ఏమైనా ప్రోగ్రెస్ జరుగుతుందో ఎదురు చూస్తా ఉన్నాం. లెట్ అస్ వెయిట్ ఫర్ సమ్ మోర్ డేస్. ఇవాళనే దరఖాస్తు ఇచ్చి రేపే ఉరిదీయమనిలేం కదండి భారత ప్రజాస్వామ్యంలో. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కొంత సమయం ఇవ్వాలి కాబట్టి ఐఎమ్ వెయిటింగ్. వాళ్ళు పిలుస్తారా, వీళ్ళు పిలుస్తారా, ఎవరు పిలుస్తారా అని ఎదురు చూస్తా ఉన్నాం. ఎవరు వీలకపోతే నేనే లీగల్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ అన్న. సరే పొద్దున మాట్లాడండి, అది సాయంత్రం మాట్లాడండి, నాకైతే తెలియదు. కానీ ఇవాళ ఏప్రిల్ ఇంకో 2 రోజులు అయితే ఏప్రిల్ మాసం అయిపోతుంది. పోయినసారి 2018లో ఎన్నికలు జరిగినాయి, డిసెంబర్ 7వ తారీఖు రోజు ఎన్నికలు జరిగినాయి. డిసెంబర్ 11వ తారీఖు రోజు 2018 డిసెంబర్ 11 రోజు రిజల్ట్ వచ్చింది. డిసెంబర్ 14 లేదా 16 నాడు కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ఒక తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికలు జరగలేదు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మిజోరాం, తెలంగాణ 5 రాష్ట్రాలకి పోయినసారి ఎన్నికలు జరిగినాయి. ఇప్పుడు కూడా 5 రాష్ట్రాలకి ఎన్నికలు జరుగుతాయి. అయితే నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్ మొదటి వారంలో ఎన్నికలు జరుగుతాయి. మళ్ళీ అక్టోబర్కి ఎందుకు వస్తాయన్నా ఎన్నికలు? అంటే ఈయనకు నచ్చినప్పుడు ఎన్నికలు వస్తాయండి. పోనీ ఇప్పుడు డిజాల్వ్ చేసిన, రేపు ఏప్రిల్ 30వ తారీఖున డిజాల్వ్ చేసిన, మిగతా 4 రాష్ట్రాల ఎన్నికలు ఎప్పుడు వస్తాయి? ఈ రాష్ట్రం ఎన్నికలు కూడా అప్పుడే వస్తాయి. ఇవన్నీ ఊకే అటెన్షన్ డైవర్షన్ కోసం, జనాల దృష్టిని మళ్లించడం కోసం ఏదో చేస్తున్నామని చెప్పి చెప్పేటందుకు తప్ప అందులో ఏం లేదనేది నిన్నటి ఆయన అంతర్గత సమావేశంలోనే అర్థమవుతా ఉంది. జిహెచ్ఎంసీలు వచ్చినాయి కదన్నా, శాసనసభ్యునిగా నాకు అధికారికంగా జిఏడి నుంచి ప్రోటోకాల్ నుంచి ఇన్విటేషన్ కార్డ్ అయితే వచ్చింది. ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి జిఏడి నుంచి మాకు అధికారికంగా ఇన్విటేషన్ వస్తుంది, ఒక కార్ పాస్ వస్తుంది, ఏ గేట్లకి వెళ్ళి రావాలనేటువంటి మెసేజ్ కూడా ఫోన్కి వస్తుంది. సో శాసనసభ్యునిగా నాకు ఆ ఇన్విటేషన్ వచ్చినట్టుంది. నేను దుబ్బాకలో ఉన్నాను, నా ఇంటి అడ్రస్ హైదరాబాద్ అడ్రస్కి వచ్చి ఉంటుంది. 30వ తారీఖు దుబ్బాకలో చాలా పనులు ఉన్నాయి, నా కార్యక్రమాలలో ఉంటాను తప్పకుండా. సచివాలయం పూర్తిగా కూర్చొని అందులో ముఖ్యమంత్రి గారు కూర్చుంటే మే 1వ తారీఖు రోజు 11 గంటలకి మొదటి దరఖాస్తు తీసుకొని నేనే పోతా. కానీ ఆయన కూర్చోవాలి సబ్జెక్టు కండిషన్. 1500 కోట్లు పెట్టి కట్టిన సెక్రటరియట్లో ప్రతిరోజు పొద్దుగాల 11 నుంచి పొద్దు కారేటిదా కూర్చోవాలి. వచ్చిన ప్రతి ఎమ్మెల్యే, ప్రతి రిపోర్టర్, ప్రతి సంఘం, ప్రతి వ్యక్తిని కలవాలి, దరఖాస్తు తీసుకోవాలి, సమస్య పరిష్కరించాలి. చూద్దాం, దుకాణం ఇప్పుడే తెరుస్తుంది కదన్నా కొత్తగా, కూర్చుంటాడేమో చూద్దాం.
ప్రగతి భవన్ కు రాణి గారు సెక్రటరీట్ లో ఎమ్మెల్యేని కలవరు మరి 1500 కోట్లు పెట్టి కట్టడం దేనికన్నా అందుకని ఇప్పుడే మాట్లాడడం బాగుండదేమో చూద్దాం 34 ఓపెనింగ్ అయితే 1వ తారీఖు నాడు పోదాం మీ సాక్షిగానే పోదాం చాలా పెండింగ్ పనులు ఉన్నాయి అన్ని దరఖాస్తులు పట్టుకొని పోదాం ముఖ్యమంత్రి గారిని కలవడానికి పోదాం ఎంతమంది మంత్రులు కూర్చుంటారు 1వ తారీఖు నాడు ఎంతమంది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని కలవడానికి ఎంతమందికి అనుమతి ఇస్తారు లెట్ us see లెట్ us hope for the best 1500 కోట్లు పెట్టి కట్టిన సచివాలయంలో సచివులందరూ కూసవాలని సామాన్యునికి గేట్లు కుల్లా ఉండాలని మల్లదేదో చెంచల్గూడ జైలులక పాసులు గేట్లు స్కాన్లు ఉండకూడదని అది ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎందుకంటే పేరు గొప్ప పేరు పెట్టిరు కాబట్టి భారత రాజ్యాంగ నిర్మాత గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టిరు కాబట్టి అంబేద్కర్ గారి ఆలోచన విధానానికి దగ్గరగా ఎవరు వచ్చినా ముఖ్యమంత్రి గారి భాషలో చెప్పాలంటే గోసిగాడ వచ్చినా గొంగడిగాడ వచ్చినా ఊరికేలి నెత్తి మీద తట పెట్టుకొని వచ్చినా మాకు దరఖాస్తు తీసుకునేందుకు టైం ఇయ్యాలి మమ్మల్ని విలువాలి మా సమస్యలు వినాలి దానికోసమే కొత్త సెక్రటరీట్ మే 1 నుంచి పొద్దుగాల 10:30 నుంచి అందుబాటులో ఉండాలని కోరుకుందాం మంచి జరగాలని ఆశిస్తా నేను నేను ఆశాజీవిని కాబట్టి ఆయన ఒక ఆయన ఉంటాడు పైసల మంత్రి అని మా పక్కకు ఇంకో పక్క నియోజకవర్గం ఉంటుంది ఆయన ఆయన మాట్లాడతాడు కేంద్రం ఏమన్నా ఇస్తదేమో అడిగిపోయి బీజేపీ వాళ్ళని పోయి తీసుకురమ్మాను మేము 10,000 ఇస్తాం కిషన్ రెడ్డి నువ్వు 10,000 ఇవ్వను ఇది వీళ్ళ మాటలు అంటే ఏంది హరీష్ రావు గారు ఏదైనా గెట్టు పంచాయతా నువ్వు యాడికెళ్ళి తోడపల్లికెళ్ళి తెచ్చిస్తున్నావు 10,000 యాడికెళ్ళి లేకపోతే కేసీఆర్ గారు ఏమైనా ఫామ్ హౌస్ పైసలు పంపిస్తురా వీళ్ళంటే 10,000 ఇస్తున్నారట కేంద్రం కూడా 10,000 ఇవ్వాలంట యాడికెళ్ళి ఇస్తున్నావు నువ్వు ముఖ్యమంత్రి గారు పోయినసారి ఏప్రిల్ మధ్యలో జరిగినటువంటి వడగండ్లకి మహబూబాబాద్ ఖమ్మం గట్టుగట్టు పోయొచ్చి ఒక జీవో ఇచ్చిండు దాంట్లోనే ఎన్డీఆర్ఎఫ్ నిధులెన్ని ఎస్డీఆర్ఎఫ్ నిధులెన్ని ఆ జీవోలో ఉన్నాయి దాదాపు 3,000 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చినటువంటి ప్రకృతి వైపరీత్యాల కోసం ఇచ్చినటువంటి డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి గవిచే ఇది లేదు కానీ మళ్ళీ పోయి కిషన్ రెడ్డి గారు 10,000 ఎత్తారా బీజేపీ వాళ్ళు 10,000 ఎత్తారా అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు హరీష్ రావు వచ్చి అంటే ఎంతసేపు రాజకీయం ఇందాక అన్న అడిగినట్టు ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు మళ్ళా జనాలకు డబ్బులు ఎట్లా ఇవ్వాలి ఏ స్కీమ్ తీసుకురావాలి ఎట్లా అనౌన్స్ చేయాలి ఎట్లా మూడోసారి అధికారాన్ని పొందాలి ఇప్పుడు దళిత బంధువులు కూడా కమిషన్లు తీసుకుంటూ మళ్ళీ అధికారం కోసం ఓట్ల కోసం ఎట్లా రావాలనేటువంటి ఆత్మ పరిశీలన లేదు కానీ నవ్విపోదురుగాక నాకేంది మళ్ళీ పైసలు వంచాలి మళ్ళీ అధికారంలోకి రావాలి ఇంతకు మించి వేరే ఆలోచన లేదు ఇది దురదృష్టకరం అట్లీస్ట్ 30వ తారీఖు రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద పెట్టిన సచివాలయం ప్రారంభమైన తర్వాతనైనా సచివుల ఆలోచన విధానంలో సచివుల మాట తీరులో సచివుల పనితీరు లోపల మార్పు రావాలని తెలంగాణకి ఇంకొక 6 నెలల్లో మంచి జరగాలని మనస్ఫూర్తి